చిదంబరం మీద సిబిఐ ఈడీ నమోదు చేసిన కేసులేంటి? ఆమె వల్లే చిదంబరం దొరికిపోయారా? అసలు ఈ కేసు ఇప్పుడు ఎలాంటి మలుపులు తిరిగే అవకాశం ఉంది? ఇంద్రాణి ముఖర్జీ, ఇది దేశమంతా మారుమోగిన పేరు. ఆస్తి కోసం తన సొంత కుమార్తెను దారుణంగా కడతీర్చిన ఓ హంతకి పేరు. చిదంబరం చుట్టూ ఈడీ వల బిగుసుకోవడానికి కారణం ఇంద్రాణియే. ఐఎన్ఎక్స్ మీడియా స్కామ్లో ఆమె, ఆమె రెండో భర్త పీటర్ ముఖర్జీ సహనిందితులు. ఆ మీడియా సంస్థ పెట్టింది ఇంద్రాణియే. వీరు మీడియా లాబీయిస్టులు. ఇందులో పీటర్ చిదంబరం కుమారుడు కార్తీకి వ్యాపార సలహాదారు. ఆ పరిచయాన్ని అడ్డం పెట్టుకుని ఇంద్రాణి ఐఎన్ఎక్స్ కేసులో 26% వాటా అమ్మకానికి అనుమతి కోరారు. కానీ ఎఫ్ఐపిబి తొలుత ఆమె దరఖాస్తును తిరస్కరించింది. చిదంబరం కూడా 4.62 కోట్ల మేర వాటా అమ్మకానికే అనుమతినిచ్చారు. ఆ సమయంలో కార్తి ఓ బేరం పెట్టారు. విదేశాల్లోని తన సంస్థలకు చెల్లింపుల్లో సాయపడితే ఈ డీలు కుదురుస్తానన్నది కార్తీ చిదంబరం బేరం పెట్టింది. ఇందుకు పీటర్ ఒప్పుకున్నారు. మనీ లాండరింగ్ ద్వారా ఎంత మొత్తాన్ని తరలించిందన్నది ఇంద్రాణి వెల్లడించకపోయినా దాదాపు 300 కోట్ల మేర చెల్లింపులు జరిగినట్లు ఐటీ శాఖ వర్గాలు తెలిపాయి. తర్వాత కార్తీని ఇంద్రాణి ఓ స్టార్ హోటల్లో కలిసి $10 లక్షల మేర చెల్లించడానికి చర్చలు జరిపారు. చివరకు 3.5 కోట్ల చెల్లింపులకు ఒప్పందం కుదిరింది. ముఖర్జీ దంపతులు ఆ మొత్తాన్ని కార్తీ చిదంబరానికి సింగపూర్లో ఉన్న సంస్థ అడ్వాంటేజ్ సింగపూర్కు బదలాయించారు. ఈ వివరాలన్నింటినీ ఇంద్రాణి సిబిఐ దర్యాప్తులో బయటపెట్టేశారు. అప్రూవర్గా మారారు. ముఖ్యంగా చిదంబరం పాత్రను, ఆయనతో తన భేటీలను ఆమె సవివరంగా తేదీలతో సహా వివరించారు. 2 భారతీయ కంపెనీల్లో విదేశీ పెట్టుబడులకు అక్రమంగా అనుమతులు ఇప్పించి విదేశాల్లో భారీ ముడుపులు అందుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న చిదంబరం మెడకు మరో 4 కంపెనీల అక్రమాలు చుట్టుకున్నాయి. విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ద్వారా డిఆర్జిఓ స్కాట్లాండ్ లిమిటెడ్, కతారా హోల్డింగ్స్, ఎస్ఆర్ స్టీల్ లిమిటెడ్, ఎల్ఫోర్జ్ లిమిటెడ్ కంపెనీల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు చిదంబరం అక్రమంగా అనుమతి ఇప్పించారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనుమానిస్తుంది. దాంతో ఆయనపై ఈడీ చేపట్టిన నల్లధనం చలామణి దర్యాప్తు మరింత విస్తృతమైంది. ఐఎన్ఎక్స్ మీడియా, ఎయిర్సెల్, మ్యాక్సిస్ కంపెనీలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి ఇవ్వడం కోసం చిదంబరం, ఆయన తనయుడు కార్తీ చిదంబరం విదేశాల్లో షెల్ కంపెనీల ద్వారా 300 కోట్లు ముడుపులు అందుకున్నారని ఈడీ ఆధారాలు సంపాదించింది. అక్రమ పెట్టుబడులకు అనుమతించినందుకే ఈ మొత్తాలు ముట్టినట్లు ఈడీ ఆరోపిస్తుంది. వారిద్దరిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తే తప్ప నిజాన్ని నిగ్గుతేల్చలేమని ఈడీ కోర్టుకు విన్నవించింది. చిదంబరం హయాంలో ఎఫ్ఐపిబి ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలో ఉండేది. తర్వాత బోర్డునే రద్దు చేశారు. 2017లో నమోదైన ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరానికి 2018లో ఇచ్చిన ముందస్తు బెయిల్ను ఢిల్లీ హైకోర్టు మంగళవారం రద్దు చేసింది. దాంతో చిదంబరానికి సంబంధించి ఇప్పటిదాకా చాప కింద నీరులాగా దర్యాప్తు జరిపిన కేంద్రం ఇప్పుడు పూర్తి వివరాలను బయట పెడుతోంది. చిదంబరం, కార్తీలు భారత్లో, ఇతర దేశాల్లో 2 చోట్ల రిజిస్టర్ అయిన షెల్ కంపెనీల ద్వారా 300 కోట్లు ముడుపులు స్వీకరించినట్లు ఈడీ చెబుతుంది. ఈ డబ్బును తండ్రి కొడుకులు తమ వ్యక్తిగత అవసరాలకు వాడుకోవడమే కాకుండా విదేశీ బ్యాంకుల్లో 2 డజన్ల ఖాతాలు తెరిచి డిపాజిట్ చేసినట్లు ఈడీ తేల్చింది. ఆ మొత్తాల నుంచే మలేషియా, బ్రిటన్, స్పెయిన్లలో ఆస్తులు కొన్నట్లు నిర్ధారించింది. కార్తీ చిదంబరానికి చెందిన షెల్ కంపెనీకి బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ నుంచి భారీ ఎత్తున చెల్లింపులు జరిగినట్లు పనామా పేపర్స్ లీకేజ్ ద్వారా వెల్లడైంది. కార్తీ ఇళ్లు, కంపెనీల్లో జరిపిన సోదాల్లో పలు ఆధారాలు సంపాదించామని, వాటిని నిగ్గుతేల్చే విషయంలో తండ్రి కొడుకులు సహకరించడం లేదని ఈడీ ఆరోపిస్తుంది. ఇప్పటి వరకు కార్తీ చిదంబరానికి సంబంధించి 54 కోట్ల ఆస్తులను జప్తు చేశారు. అటు ముందస్తు బెయిల్ కోసం చిదంబరం దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు శుక్రవారం విచారిస్తామంది. అయితే ఆయన అరెస్ట్ అయిపోయారు కాబట్టి అది రద్దయిపోయినట్లేనని న్యాయ నిపుణులు అంటున్నారు. ఆయన ఇక రెగ్యులర్ బెయిల్ కోసం ప్రయత్నించాల్సిందేనని చెబుతున్నారు. ట్రంప్ మళ్ళీ తన